నితిన్ గారి గురించి అంటే అన్ని పాజిటివ్ మీమ్స్ వెళ్తున్నాయండి. అక్కడ ఒక రేంజ్లో చెప్తున్నారు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ నితినే సూపర్ స్టార్ అంటూ ఉన్నారు. పాటలో చెప్తున్నాను అవును కదా, ఓకే. సో ఎస్, ఇలా ప్రతి ఒక్కరికి కూడా సోషల్ ప్లాట్ఫామ్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే వినిపిస్తూ ఉంది. సినిమా థియేటర్లోకి రావడానికి అంటే ముందే అందరికీ వినిపిస్తూ ఉంది, కనిపించిన తర్వాత ఇంకా బాగా వినిపిస్తూ ఉందన్నమాట. ఈ సౌండ్ ఇలానే మారిపోకపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే ఇంకా నేను ఎక్కువగా మాట్లాడకుండా, దిల్ రాజు గారు ముందున్నారు కాబట్టి నాకు తెలుసు, నేను ఆల్వేస్ ఆయన ముందుంటే నాలో ఎడిటర్ బయటకు వస్తాడు, ఎడిట్ చేసి మాట్లాడుతూ ఉంటాను నేను. సో ఇంకా గ్రూప్ ఫోటోకి నేను ముందుగా వేదిక మీదకి పిలిచేస్తున్నాను. ముందుగా ప్రొడ్యూసర్ వేదిక మీద ఉంటే బాగుంటుంది. నాగవంశీ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. నాగవంశీ గారు, ఓకే. అలాగే లిరిక్ రైటర్స్ కాసర్ల శ్యామ్ గారిని, శ్రీమణి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఇందాకే అంటున్నారు ఏ సక్సెస్ మీట్లో అయినా మీరే కనిపిస్తున్నారని, నేను రివర్స్లో అన్నాను ఏ సక్సెస్ మీట్లో అయినా మీరే కనిపిస్తున్నారు అని. అలా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు అందుకుంటున్నారు. అండ్ డైరెక్టర్ వెంకీ కుడుముల గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. హాస్యం డైరెక్షన్ అన్నమాట. కంగ్రాచులేషన్స్ అండి. ఆయన అలా కామ్గా చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తారు కానీ అలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అంత బాగా చేసేస్తారనమాట. సో నెక్స్ట్ డిఓపి సాయి శ్రీరామ్ గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. 7 సీటర్ ఆటో దగ్గర నుంచి బస్సుల్లో, కారుల్లో, అన్నిట్లో ఈయన పాటలే వినిపిస్తూ ఉన్నాయన్నమాట. సాగర్ గారిని, మహతీశ్వర సాగర్ గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. సుబలేఖ సుధాకర్ గారిని వేదికగా స్వాగతిస్తున్నాము. అలాగే సంపత్ రాజ్ గారిని వేదికగా స్వాగతిస్తున్నాము. సంపత్ రాజ్ గారు ఇప్పటికే అనుకుంటున్నారు భీష్మ గారి మనవడే అని, ఎప్పటికీ తెలుస్తుంది సక్సెస్ అయిపోయింది సినిమా అయితే. ఓకే, సో ఐ రిక్వెస్ట్ మన క్యూట్, స్వీట్, బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ రష్మిక గారిని వేదికగా స్వాగతిస్తున్నాము. నితిన్ గారు మీరు లేకపోతే ఎలా చెప్పండి, రండి. అండ్ దిల్ రాజు గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. ఆ డైరెక్టర్ సురేష్ గారిని వేదికగా స్వాగతిస్తున్నాము. వంశీ గారు వేదిక మీద. ఓకే, ఛానల్స్ ఓకే అంటే ఓకే, ఓకే, ఓకే. సో అయితే అయిపోయిందట. సో మంచి పాటలకి అంతే మంచి మాటలు ఇచ్చిన లిరిక్ రైటర్స్ ముందుగా మాట్లాడతారు. కాసర్ల శ్యామ్ గారి నుంచి స్టార్ట్ చేద్దాం.